బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో తూరు పర్వతం సాక్షిగా వ్రాయబడిన గ్రంథం సాక్షిగా అది విప్పబడిన పత్రంలో ఉంది. నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం బైతె మామూర్ సాక్షిగా, ఎత్తైన కప్పు సాక్షిగా, రాజేయబడిన సముద్రం సాక్షిగా నీ ప్రభువు శిక్ష సంభవించి తీరుతుంది. దాన్ని అడ్డుకోగలిగే వాడెవడూ లేడు. ఏ రోజున ఆకాశం గజగజ వణికి పోతూ ఉంటుందో, మరెప్పుడైతే పర్వతాలు నడుస్తూ తిరుగుతూ ఉంటాయో, ఆ రోజు ధిక్కరించే వారికి మూడుతుంది. వారు తమ అపసవ్యమైన విషయాలలో ఎగురుతూ దుముకుతూ ఉండేవారు. ఆ రోజు వారు త్రోయబడుతూ నెట్టబడుతూ నరకాగ్ని వైపు తీసుకురాబడతారు. మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా లేక మీకు కనబడటం లేదా? నరకానికి ఆహుతి అవ్వండి. ఇప్పుడు మీరు ఓపిక పట్టినా ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే, మీరు చేసుకున్న దాని ఫలితమే మీకివ్వబడింది అని అనబడుతుంది. నిశ్చయంగా భయభక్తులు గలవారు స్వర్గ వనాలలో సుఖ సౌఖ్యాలలో ఉంటారు. వారు తమ ప్రభువు ప్రసాదించిన దానిపై సంతోషిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకయాతన నుండి రక్షించాడు కదా. వారితో ఇలా అనబడుతుంది సంతోషం, మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తింటూ త్రాగుతూ ఉండండి. వారక్కడ వరుసగా పరచబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని టీవీగా కూర్చుని ఉంటారు. అప్పటికి పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులతో మేము వారి వివాహం జరిపించాము. మరెవరైతే విశ్వసించారో వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే మేము వారి సంతానాన్ని కూడా వారితో కలుపుతాము. మరి వారి కర్మలను ఏమాత్రం తగ్గించము. నిజానికి ప్రతి వ్యక్తి తన సంపాదనకు తాకట్టుగా ఉన్నాడు. మేము వారి కోరిక మేరకు ఫలాలను మాంసాహారాలను పుష్కలంగా సరఫరా చేస్తూ ఉంటాము. వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను ఆనందంతో అందుకుంటూ ఉంటారు. ఆ మధువు వల్ల వ్యర్థ ప్రేలాపనలు కానీ పాపం వైపు ప్రేరేపించే గుణం కానీ ఉండవు. వారి చుట్టూ సేవ కోసం అందమైన బాల సేవకులు తిరుగుతూ ఉంటారు. వారు మూసి ఉంచబడిన ముత్యాల్లా స్వచ్ఛంగా ఉంటారు. వారు ఒండొకరి వైపు తిరిగి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. వారిలా అంటారు, ఇదివరకు మేము మా వాళ్ల మధ్య భయపడుతూ గడిపేవాళ్ళం, ఇప్పుడు అల్లాహ్ మాకెంతో మేలు చేశాడు. తీవ్రమైన వడగాల్పుల శిక్ష నుండి మమ్మల్ని రక్షించాడు. మేము ఇదివరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు దయాకరుడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారికి బోధపరుస్తూ ఉండు. ఎందుకంటే నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు విషయాన్ని జిన్నాతుల నుండి గ్రహించే జ్యోతిష్యుడవు కావు, పిచ్చివాడవు కావు. ఇతడొక కవిపుంగవుడు. మేమితనిపై కాలచక్రపు విపత్తులు వచ్చి పడతాయని ఎదురు చూస్తున్నాము అని వారంటున్నారా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, సరే మీరు ఎదురు చూస్తూ ఉండండి, మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. ఏమిటి, వారి బుద్ధులు వారికి ఆజ్ఞాపించేది ఇదేనా, లేక వారు పొగరుబోతు జనులుగా తయారయ్యారా? ఇతను దీనిని, ఈ ఖురాన్ను స్వయంగా కల్పించుకున్నాడా నీ వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే వీళ్ళు విశ్వసించటం లేదు. సరే, ఒకవేళ వారు ఈ ఆరోపణలో సత్యవంతులే అయితే దీన్ని పోలిన ఒక్క వాక్కునైనా సరే చేసి తీసుకురావాలి. ఏమిటి, వీరు పుట్టించేవాడు ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా, లేక వారే స్వయంగా సృష్టికర్తలా? ఏమిటి, భూమ్యాకాశాలను వాళ్లే సృష్టించారా? అసలు వాళ్ళు నమ్మే రకం కాదు. పోనీ, వాళ్ల దగ్గర నీ ప్రభువు ఖజానాలకు గాని ఉన్నాయా? వాళ్ళు గాని ఆ ఖజానాలను కావలివాళ్లుగా ఉన్నారా? పోనీ, వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానిపైకెక్కి వారు ఊర్ధ్వ లోకాల రహస్యాలు వినివస్తున్నారా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఆ వినివచ్చేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్పించాలి. ఏమిటి, అల్లాహ్కైతే అందరూ ఆడపిల్లలును, మీకేమో మగపిల్లలా? ఏమిటి, నువ్వు ఏదన్నా ప్రతిఫలం అడుగుతున్నావా వారిని? దాని భారంతో వారు అణగారిపోతున్నారనటానికి. ఏమిటి, వారి దగ్గర అగోచర జ్ఞానంగాని ఉందా? దాన్ని వారు లిఖిస్తూ ఉన్నారా? ఏమిటి, వీళ్ళు ఏదైనా మాయోపాయం చేస్తున్నారా? అలాగైతే అవిశ్వాసులే ఆ మాయోపాయంలో పడతారు. ఏమిటి, అల్లాహ్ తప్ప వారికి వేరే ఆరాధ్య దైవం ఉన్నాడా? ముమ్మాటికీ లేడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు. ఒకవేళ వారు ఆకాశం నుండి ఏదైనా రాలిపడే తునకను చూసినా
అది దట్టమైన మేఘం మాత్రమే అంటారు. కనుక ఓ ముహమ్మద్, వారు స్పృహ తప్పి పడిపోయే రోజున ఎదుర్కొనే వరకు వారిని వారి మానాన వదిలిపెట్టు. ఆ రోజు వారి మాయోపాయమేది వారికి ఉపయోగపడదు, వారికెలాంటి సహాయం కూడా చేయబడదు. నిశ్చయంగా దుర్మార్గులకు అది కాకుండా మరిన్ని శిక్షలు కూడా ఉన్నాయి, కానీ వారిలో చాలా మందికి తెలియదు. మరి నీవు నీ ప్రభువు ఆజ్ఞకై ఓపికతో నిరీక్షించు. నిశ్చయంగా నువ్వు మా కళ్ళ ముందరే ఉన్నావు. నువ్వు నిలబడినప్పుడల్లా నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు. రాత్రిపూట కూడా ఆయన పవిత్రతను కొనియాడు, మరి నక్షత్రాలు వెను తిరిగే వేళ కూడా.